అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పేకేటి పాకాల వార్డు ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో వైసీపీ అభ్యర్థి 13 ఓట్ల మేజరితో గెలుపొందడం జరిగినది. ఆ గెలుపుని గొప్పగా చేసుకుని వాపుని బలుపుగా చూసుకుని చంకలు కొట్టుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు. ఇదే వార్డులో గతంలో మీ అభ్యర్థే 46 ఓట్లతో గెలిచారు, ఇప్పుడు 13 ఓట్లతోనే గెలుపొందాడు అంటే మీ గ్రాఫ్ పడిపోయిందని బాధపడలే తప్ప గెలుపని అనుకోవడం మీకే చెల్లింది. మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా పోయినది. 9 నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినవి. ఆ ఎన్నికల్లో మా నాయకుడు వేగుళ్ల జోగేశ్వరరావు 18,000 ఓట్ల మేజరితో గెలుపొందారు. ఆ ఎన్నికకు ఇలాంటి ఎన్నికకు పోల్చి చూడడం సరైనది కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ బిసి సాధికార కమిటీ సభ్యులు చింతపల్లి రామకృష్ణ, నియోజకవర్గ టీఎన్టెక్ అధ్యక్షులు జొన్నపల్లి సూర్యారావు, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి బండి గోవిందు పాల్గొన్నారు. అలాగే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అందరినీ అక్కడ దింపేసి, ఎంపీటీసీలు జడ్పీటీలు దింపేసి మొత్తం యంత్రాంగం అంతా అక్కడ దిగింది. మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడ చూడడానికి కూడా లేదు. ఎంచేదంటే ఆ నాన్న ఏం చేశాడు, ఆలేదో పడ్డారు, పంటలు పడ్డారు. వీళ్ళ యంత్రాంగం అంతా కూడా చేస్తే 46 ఓట్లతోటి గతంలోకి వాళ్ళు ఎంపీటీసీ ఇవాళ 13 ఓట్లతో ఎక్కింది. అంటే దిగజారిపోయిందని చెప్పేసి దిగులు పడ్డం మానేసి ఏదో ఏకబాక ఏమైనా ఎగిరెగిరి పడ్డం అనేది అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకోండి, కాకపోతే పులివెందుల్లోనే పులివెందుల నియోజకవర్గంలో 5 ఎంపీటీసీకి ఈ ప్రెసిడెంట్కి ఇది నెంబర్లకి ఎన్నికలు జరిగితే 4 ప్రత్యేకంగా చేపసరం పంచాయతీలో ఉన్న పీకటి పాకలో ఉప ఎన్నికలు జరిగి వార్డు ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్యం డబ్బు అధికారం అడ్డం పెట్టుకుని అదే వార్డులో గతంలో 46 ఓట్లతో గెలిచిన వార్డు ఇప్పుడు ఇవాళ 13 ఓట్లతో గెలిచారు. అది ఏదో మా గెలుపని అధికార పార్టీ మా గెలుపని దాన్ని చెరవడి వేయడంలో కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు పీకటి పాక. తర్వాత వాళ్ళు అధికార పార్టీ ఏమిటి కూడా 13 ఓట్లతో గెలుపు అది గెలుపు కదా, అది ఏంటంటే గతంలో 46 ఓట్లతో గెలిచిన వాటే ఇవాళ 13 ఓట్లు గెలిపి అది మా గొప్పతనం అంటున్నారు. అది ఏమి అధికార పార్టీ ఏమిటి కూడా అది అది అక్కడ జడ్పీటీసీ సర్పంచులు తర్వాత సొసైటీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూర్చుని నైట్ తెల్లవారు అక్కడ మీకు పథకాలు తీసేస్తారు మీరు ఓటు వేయకపోతే.